హాయ్ ఎవ్రీవన్, ఎనీమియా పేషెంట్కు బ్లడ్ ఎలా ఎక్కిస్తారో చూపిస్తాను చూడండి. ఎనీమియా పేషెంట్ వాళ్ళు బ్లడ్ ఎక్కించుకోవడానికి చాలా అయితే భయపడుతున్నారండి. భయపడాల్సిన అయితే అవసరం లేదండి, ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేసి అయితే పంపిస్తారు ప్రతి ఒక్కటి. ఏమేమి టెస్టులు చేస్తారంటే HBsAg, HIV, HCV, VDRL, మలేరియా ఇవి అయితే చేసి పంపిస్తారు. ఇది బ్లడ్ ట్రాన్స్ఫ్లేషన్ కొరకు IV సెట్ అండి, బ్లడ్ బ్యాంక్ వాళ్ళే ఇస్తారు. ముందుగా పేషెంట్కి అయితే బీపీ చూసుకోవాలండి, బీపీ నార్మల్ ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత బ్లడ్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. అండ్ పేషెంట్కు ఎవిల్ అయిన హైడ్రోకార్డ్ అయితే ఇవ్వాలండి, ఎందుకంటే ఏమైనా రియాక్షన్ జరగకుండా ఉండడానికి ముందుగానే ఇస్తారు. తర్వాత బ్లడ్ ప్యాకెట్ అయితే తీసుకొని సీజర్తో వన్ సైడ్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్ కట్ చేసుకున్న తర్వాత IV సెట్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత IV సెట్ని అయితే కింద పడకుండా దేనికైతే టచ్ కాకుండా అయితే చూసుకోవాలి ఫ్రెండ్. దేనికైనా టచ్ అయినా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది పేషెంట్ వాళ్ళకు, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ IV సెట్ని అయితే ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్. ఆఫ్ చేసుకున్న తర్వాత మన స్క్రూ ఎలా అయితే ఫిట్ చేస్తామో అలా అయితే స్లోగా తీసుకోవాలి, ఎందుకంటే పంచర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి పంచర్ కాకుండా ఉండడానికి స్లోగా అయితే చూసుకోవాలి. తీసుకున్న తర్వాత స్టాండ్కి అయితే తగిలించాలి. స్టాండ్కి తగిలించిన తర్వాత ఇలా ఫస్ట్ బ్లడ్ ఇంతలో తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఏమైనా బబుల్స్ రాకుండా ఉండడానికి అండ్ గ్యాప్ రాకుండా ఉండడానికి ఇలా అయితే తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్ ఎంత నీట్గా క్లీన్గా అయితే వస్తుంది, ఎక్కడా కూడా బబుల్ లేకుండా హెయిర్ లేకుండా అలా స్లోగా అయితే తీసుకోవాలి. చూడండి అలా హెయిర్ తీసుకున్న తర్వాత పేషెంట్ చేతుకున్న క్యాన్లను పై క్యాప్ ఫస్ట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్. తీసుకున్న తర్వాత ఈ వైట్ క్యాప్ స్ట్రైట్గా ఉన్న వైట్ క్యాప్ని పైన పెట్టుకోవాలి. తర్వాత IV సెట్ని ఇలా అయితే ఫిక్స్ చేసుకోవాలి. స్లోగా అయితే ప్రెస్ చేయాలి, ఎందుకంటే అక్కడ క్లాట్ అయి ఉన్నదని ప్రెస్ చేసి అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత డ్రాప్ బై డ్రాప్ అయితే పడే విధంగా చూసుకోవాలి. ఫస్ట్ అయితే స్లోగా అయితే బోనివ్వాలి, ఆ తర్వాత నెమ్మదిగా స్పీడ్గా పెంచుకున్నా పర్లేదు. ఇది వచ్చేసరికి 2 అవర్స్ నుంచి 3 అవర్స్ మధ్యలోకి అయితే పోవాలి ఫ్రెండ్స్. డ్రాప్ బై డ్రాప్ పడే విధంగా అయితే చూసుకోవాలి. పేషెంట్ దగ్గరే ఉండి ఒక 10-20 నిమిషాల వరకు పేషెంట్ దగ్గర ఉండి అబ్జర్వ్ చేసుకోవాలి, ఎటువంటి రియాక్షన్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం తీసుకురావడానికి ట్రై చేస్తానండి. బాయ్.